ఏంటి తినేసేటట్ చూస్తున్నా అమ్మాల్ని ఎప్పుడు చూడలేదా నువ్వు చూపించింది చూసినందుకే నీకంత బాధ వచ్చేస్తే కోట్ల పెట్టుబడితో ఎన్నో వేల మందికి జీవనాధారంగా ఎందరో మేధావులు రాత్రనక పగలనక కష్టపడి ఇష్టపడి తీసిన సినిమాల్ని మనం దొంగతనంగా చూసేస్తుంటే వాళ్ళకెంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించరా ఆలోచించండి ఎందుకంటే సినిమాని ప్రేమించే వాళ్ళలో నేను ఒకణ్ణి పైరసీని నిర్మూలిద్దాం సినిమాని బ్రతికిద్దాం పైరసీ సీడీలను ప్రోత్సహించవద్దని జనానికి ఒక విన్నపం ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో తెలుసా అతను ఓ నిర్మాత